మేము ఐకేపీ మెప్మా తరఫున మేము ఆర్పీలుగా గత 10 సంవత్సరాల నుండి మేము ఆర్పీలుగా పనిచేస్తున్నాము వేతనాలను ఆశించకుండా సేవాభావంతో మేము పనిచేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా బ్రతుకులు మారతాయి మాకు కూడా మమ్మల్ని కూడా ఉద్యోగులుగా గుర్తిస్తారని ఆశతో మేము వర్క్ చేయడం జరిగింది ప్రతి గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ వెట్టి చాకిరీ చేస్తా ఉన్నా కూడా ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం మళ్ళీ మమ్మల్ని కనీసం జీతం భత్యం లేకుండా వర్క్ చేయించుకోవడం ఇది ఇంతవరకు సమంజసమని మేము ఈ రోజు రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాలు గడిచిపోతున్నా మహిళల్ని పట్టించుకోవడం లేదు ఈ ఆర్పీలో అనే వాళ్ళు లేరు వీళ్ళని గుర్తించ ఇంతవరకు గుర్తించలేరు రూరల్లో మాత్రం వాళ్ళు చేసే వరకు మేం చేసే వరకు ఒకటే యాస్టీస్ కానీ కాకపోతే వాళ్ళకి వేతనం పెంచడం జరిగింది మమ్మల్ని కూడా అది ఉద్యోగులుగా గుర్తించి మాకు కూడా ఉద్యోగ భద్రత కల్పించి మాకు కూడా తగిన వేతనం చెల్లించాలని మేము కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు కలెక్టరేట్ ముట్టడి మేము పొద్దుట 10:30కు రావడం జరిగింది అది అంటే రాస్తారోకో అది ర్యాలీతో 3 మున్సిపాలిటీ వాళ్ళము ర్యాలీతో కలెక్టరేట్ దగ్గరికి రావడం జరిగింది లంచ్కి వెళ్ళడం జరిగింది సార్ మేము ఇక్కడికి వచ్చేసరికి 1:30 అయింది అయితే ఇప్పుడు వచ్చేంతవరకు ఉండి వినతి పత్రం అందజేయడం జరిగింది కలెక్టర్ గారికి అందుకే మా అంటే మాకున్నాయని మేము మా సమస్యలను చెప్పుకోవడం జరిగింది తీర్చాలని మా యొక్క ప్రార్థన